फ्रेंड वेलकम टू मै चैनल मन मेरे साई 857 एपिसोड తెలుగులో తెలుసుకుందాము ఇంద్ర ఉదయాన్నే భోజన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది ఆమెకి ముందు రోజు రాత్రి సాయి నీటితో దీపాలు వెలిగిస్తున్న సందర్భం గుర్తు రాగానే ఇది అసలు కల లేక నిజమా నాకు అసలు అది నిజమా కాదా అని ఇప్పటికీ కూడా అనుమానం కలుగుతుంది నాకేమో స్వయంగా ఆ వ్యక్తిని చూసిన అనుభూతి కలిగింది అతన్ని స్వయంగా చూస్తే అతనిలో ఏదో తేజస్సు ఉట్టిపడుతున్నట్టుగా అనిపించింది కానీ నా భర్త ఎప్పుడైతే వచ్చారో ఆ తర్వాత నుంచి అదంతా భ్రమగా నాకు అనుభూతి కలిగింది ఒకవేళ నేను నిజంగా చూసినట్టయితే అసలు ఆ వ్యక్తి ఎవరు అతన్ని నేను మరలా ఎలా కలవగలుగుతాను అసలు కలిసే అవకాశం వస్తుందా లేదా ఒకవేళ రాకపోయినా కూడా అతను నాకు అలా కనిపించవలసినంత అవసరం ఏముంది అని చెప్పి అలా ఆమె ఆలోచనలో ఉంటుంది ఇంతలో బయట నుంచి నీకు చెప్పింది వినిపించడం లేదా అసలు ఏం జరిగిందో క్షుణ్ణంగా చెప్పు అని తన భర్త పెద్దగా అరవడం వినిపించగా వెంటనే అక్కడి నుంచి ఆమె కంగు తిని బయటికి పరిగెడుతుంది మరోవైపు సాయి భీమా నడుచుకొని వెళ్తూ ఉంటారు అలా కొంత దూరం నడుచుకొని వెళ్ళేసరికి భీమా సాయితో మాట్లాడుతూ సాయి దాదాపు పొలం పనులు పూర్తి కావచ్చాయి అని చెప్పి అలా వాళ్ళు వెళ్తూ ఉండగా వెంటనే నేను ఈరోజు నీవు ఏం చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా లేను నీవు నన్ను మోసం చేశావు అని పెద్దగా అరుపులు వినిపిస్తాయి వెంటనే భీమా సాయి చూస్తుంటే ఏదో గొడవ జరుగుతున్నట్టుగా వినిపిస్తుంది ఈ దగ్గరలో ఎవరింటి దగ్గరనో అనగా వెంటనే సాయి అలా హా నాకు అదే అనిపిస్తుంది అని వాళ్ళ ఇద్దరూ ఎక్కడ అని అలా ఆ యొక్క శబ్దం వినిపిస్తున్న వైపు నడుచుకొని వెళ్ళడం మొదలు పెడతారు వెంటనే భీమా సాయి అసలు ఇంత పెద్ద పెద్దగా అరుస్తున్నారంటే దానికి గల కారణం ఏమై ఉంటుందో ఏమో అని చెప్పి వాళ్ళ ఇద్దరూ మాట్లాడుకుంటూ అటువైపు పయనమై వెళ్తారు మరోవైపు అలా ఆమె భర్త చాలా ఆవేశంగా అసలు మీ ఇద్దరికి ఎంత ధైర్యం అసలు ఇటువంటి తప్పిదాలు చేస్తారా మీరు చేస్తున్న తప్పుల్ని నేను ఎట్టి పరిస్థితులను క్షమించబోను నేను ఈ రోజున ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షించే తీరుతాను అని కోపడుతూ ఉంటారు మరోవైపు ఒక అన్న తన తమ్ముణ్ణి ప్రతిదానికి ఒక హద్దంటూ ఉంటుంది అసలు నేను నీ మీద నమ్మకం ఉంచినందుకు నీవు ఆ నమ్మకానికి ఈ రోజున ఇటువంటి విధంగా నీవు పనిచేయడం నాకు ఏమాత్రం నచ్చనే లేదు అసలు సొంత ఇంటిలో నీవు ఈరోజు ఇటువంటి ఘనకార్యం చేస్తావా నీకు బాధ్యతలు అప్పగిస్తే నీవు డబ్బుని ఇలా చేస్తావా అని చెప్పి కోపంగా అనగా వెంటనే తమ్ముడు అన్నయ్య ఒకసారి చెప్పేది వినండి నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను చెప్పేది మీరు ప్రశాంతంగా విన్నట్టయితే మీకు అప్పుడే అర్థమవుతుంది ఒక్కసారి నన్ను మాట్లాడనివ్వండి అనగా వెంటనే అతను ఇంకా ఏం మాట్లాడతావు ఏం చెప్తావు అయినా నీవు తప్పు చేసేసావు నీవు ఇప్పుడు నీ సొంత ఇంటిలోనే దొంగతనానికి పాల్పడ్డావు నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా ఇప్పుడు నీవు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను నీవు సొంత ఇంటిలోని సొంత కుటుంబ సభ్యుల్ని మోసం చేశావు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు వీరి మాటల్ని సాయి అలా బయట నుంచొని వింటూ ఉంటారు మరోవైపు అలా చంద్ర భర్త నా కింద పనిచేసే పనివాళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది ఎవరి దగ్గర లంచం తీసుకోలేకూడదు అని నేను మిమ్మల్ని మాట్లాడి నా దగ్గర పని పెట్టుకున్నాను కానీ మీరు నా దగ్గర పనిచేస్తూనే నాకు తెలియకుండా ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తారా అసలు మీరు ప్రజలని లూటీ చేస్తారా ఇక మిమ్మల్ని ఊరుకునే ప్రసక్తే లేదు అనగా వెంటనే వాళ్ళు మేము కూడా ఈ యొక్క తక్కువ జీవితంతో బతకలేకపోతున్నాము మా యొక్క కుటుంబ పోషణ కూడా భారమవుతుంది అందువల్లనే అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా అయితే మీరు ఒకవేళ సరిపోకపోయినట్టయితే ఉద్యోగం మారాలి లేదంటే నాతో చెప్పాలి మీకు ఉద్యోగం సరి అయినది కాదు అనిపించినట్టయితే ఉద్యోగం మానేసి దొంగతనాలు పాల్పడి అప్పుడు మీకు నచ్చిన పని చేసుకోండి అంతేకాని ఇలా ఎవరిని పడితే వాళ్ళతో మీరు వ్యవహరిస్తూ నా కింద పనిచేస్తూ మీరు ఇలా ఒకరి దగ్గర డబ్బుని లంచం రూపంలో తీసుకుంటే నేను ఎట్టి పరిస్థితులను ఊరుకునేది లేదు అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు క్షమించండి మా వల్ల పొరపాటు జరిగిపోయింది మరోసారి ఇటువంటి తప్పు మా వైడ్ నుంచి జరగకుండా చూసుకుంటాము నిజానికి
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపు చాలా మంది ఇటువంటి పనులు చేస్తున్నారు అనగా వెంటనే అలా అతను చాలా ఆవేశంగా ఏమిటి నీవు నాకు ఎదురుగా మరల ఇటువంటి సమాధానం చెప్తావా అంటూ వాళ్ళని కొట్టడానికి చెయ్యి వెత్తి ముందుకు వెళ్తారు వెంటనే భార్య చంద్ర ఏమండి కాదు ఇది సరైనది కాదు అని చెప్పి అలా తల ఊపుతూ సైగ చేయగా వెంటనే అతను తన భార్య చెప్పిందని చెప్పి ఆగిపోతాడు ఆ తర్వాత వెళ్ళండి మీ ఇద్దరు నాకు కార్యాలయం వద్ద కనిపించండి అక్కడ చూస్తాను అసలు మిమ్మల్ని ఇంకా పనిలో ఉంచాలా లేదా అసలు మిమ్మల్ని బయటికి గెంటి వేయాలా అనేది అక్కడ నేను నిర్ణయం తీసుకుంటాను తక్షణం వెళ్ళండి అని అక్కడి నుంచి బయటికి గెంటి వేస్తారు వెంటనే ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో నిమగ్నమవగా ఇంతలో భార్య ఏమండి చాలా రోజుల తర్వాత మీకు ఇంత కోపం వచ్చింది కోపం ఆవేశం అనేవి మనిషి యొక్క గుణాన్ని కోల్పోయేలా చేస్తాయి కాబట్టి కోపంలో నిర్ణయం తీసుకోవడం అంత మంచిది కాదు ఒకసారి ఆలోచించండి ఇది ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది మీరు ప్రస్తుతం కోపం తెచ్చుకోవద్దు అనగా వెంటనే అతను ఏం చేయమంటావు చెప్పు చంద్ర ఇలా నా కింద పనిచేసే వ్యక్తులు వేరే వారి వద్ద లంచం తీసుకోవడం ఎంతవరకు సమంజసం సాధారణమైన ప్రజలని వీళ్ళు లూటీ చేస్తున్నారు వాళ్ళు పనులు చేపించుకోవాలి అని చెప్పి ఆశగా వస్తుంటే ఇలా ఒకరిని మోసం చేస్తే ఎలాగా అని చెప్పి కోప్పడుతూ ఉండగా వెంటనే భార్య చూడండి మీకు ఎంతగా చెమట పోస్తుందో మీరు ఆందోళన పడుతున్నారు ఇది ఆరోగ్యానికి మంచిది కాదండి అనగా వెంటనే అతను నాకు కార్యాలయానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది నీవు నాకు డబ్బా సిద్ధం చేసి ఇవ్వు అని చెప్పి అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే భార్య కంగారు పడిపోతూ దేవుని మందిరం వైపు చూస్తూ స్వామి పాండురంగ తండ్రి దయచేసి నా భర్తకి మేలు చేయండి నా భర్త యొక్క ఆవేశం ఎంత దాకా దారితీస్తుందో నాకు అర్థం కావడం లేదు అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ కోపానికి గురి కాకూడదు కోపం మనిషి యొక్క లక్షణాన్ని కోల్పోయేలాగా చేస్తుంది నేను అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా అతను ఇప్పుడు ప్రస్తుతం కోపంలో వినడానికి సిద్ధంగా లేరు దయచేసి మీరు అతనికి రక్షగా ఉండాలి ఎటువంటి తప్పు అతని చేతుల మీద జరగకుండా చూసుకునే బాధ్యత మీది అని చెప్పి అలా నమస్కరించుకుంటుంది మరోవైపు ఒక అన్న తన తమ్ముడితో మన ఇద్దరం కలిసి సంపాదిస్తున్నాము సంపాదనని ఇద్దరం సరిసగం తీసుకోవాల్సి ఉంటుంది అటువంటప్పుడు నీవు నీ అన్న యొక్క సంపాదనని కాజేసే ప్రయత్నం చేస్తావా అసలు నీకు ఎంత ధైర్యం అని చెప్పి కోప్పడుతూ ఉండగా వెంటనే తమ్ముడు అన్నయ్య ఒకసారి చెప్పేది వినండి అన్నయ్య అని అలా మాట్లాడుతూ ఉంటారు అలా అన్నయ్య చాలా ఆవేశంగా ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు నీవు ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను అనగా వెంటనే అతను నేను అబద్ధం చెప్పడం లేదు నేను నిజమే చెప్తున్నాను అసలు నేను మాట్లాడితేనే కదా ఏం జరిగింది అనేది తెలిసేది అని చెప్పి అలా కోపంగా అంటారు ఇంతలో వాళ్ళ ఇద్దరు వాగ్వాదం రెట్టింపు అవుతుంది ఒకరినొకరు వాదించుకుంటూ ఉంటారు తమ్ముడిని అసలు మాట్లాడనీయకుండా అన్నయ్య చాలా ఇబ్బంది పెడతాడు తమ్ముడు ఎంత సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అన్న వినడానికి సిద్ధంగా ఉండడు ఇంతలో బయట ఉన్న సాయి గ్రహించి కోపం మనిషి యొక్క ఆవేశాన్ని మరింత దూరం తీసుకొని వెళ్తుంది మనిషి యొక్క ఆరోగ్యాన్ని చెడగొడుతుంది ఇద్దరి మధ్య సఖ్యతని చెడగొడుతుంది ఎన్ని నిజాలు ఉన్నా అబద్ధాలు ఉన్నా కోపంలో మనం ఆ విషయాల్ని విచక్షణని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని సాయి మాట్లాడుతూ ఉంటారు వెంటనే అలా కొంత సమయం వరకు వారిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రంగా అలా అయిపోతుంది ఇంతలో అక్కడికి సాయి రావడంతో వెంటనే సాయి అసలు చూడండి ఏం జరిగిందో అని చెప్పి వాళ్ళు సాయికి చెప్పడం మొదలు పెడతారు వెంటనే అన్నయ్య చెప్తూ ఉండగా తమ్ముడు సాయి నేను చెప్పేది కూడా వినాలి కదా కేవలం ఒకవైపు నుంచి మాత్రమే వింటే ఇంకా విషయం ఎలా తెలుస్తుంది అనగా వెంటనే అన్నయ్య వీడు ఇప్పుడు ఏం మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా లేను సాయి వీడి మాట వినడం కూడా నాకు ఇప్పుడు అసహ్యంగా అనిపిస్తుంది సొంత అన్నయ్యని మోసం చేస్తున్న తమ్ముడు వీడు అని చెప్పి అని అంటారు వెంటనే సాయి నేను ఇప్పుడు నీతో ఏమి చెప్పాలనుకోవడం లేదు కానీ నీకు ఇప్పుడు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తన జోలిలోంచి ఒక అలా మిఠాయి తీసి అతనికి ఇచ్చి
దీన్ని ప్రశాంతంగా తిను. ఆ తర్వాత నీవు నీ తమ్ముడితో ఎలా మాట్లాడాలనుకుంటే మాట్లాడు అనగా వెంటనే అతను, సాయి ఒకవేళ నేను ఇప్పుడు తీపి పదార్థం తిన్నప్పటికీ కూడాను నా నోట్లో నుంచి తీపి మాటలైతే రావు అని అంటాడు. అలా అతను తింటూ ఉన్న సమయంలో సాయి తమ్ముడికి, సైగ చేసి నువ్వు చెప్పాలనుకుంటున్న దాన్ని ఇప్పుడు చెప్పు అని అంటారు. వెంటనే ఆ వ్యక్తి, అన్నయ్య నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మొన్న నీవు పట్టణం వెళ్ళిన సమయంలో వదిన ఆరోగ్యం బాగోలేదు. ఆ సమయంలో నేను ఆమెని ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాను. ఆ డబ్బు మొత్తం అక్కడే ఖర్చు అయిపోయింది. నేను వదిన ఆరోగ్యం మీద దృష్టి పెట్టగా ఆ సమయంలో నేను మీరు ఇచ్చిన లెక్కల పనిని కొంచెం పక్కన పెట్టాను. అందువల్లనే లెక్కల్లో ఇటువంటి మధ్య కొద్దిగా లోపం వచ్చింది. నేను దాన్ని తప్పకుండా సరిచేస్తాను. ఇప్పుడు వదినకి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన నేను ఇవేమీ పట్టించుకోలేకపోయాను. కావాలంటే మీరు ఈ విషయాన్ని వదినని పిలిచి కూడా అడగండి. ఆ సమయంలో అసలు ఏం జరిగింది ఏమిటి అనేది అప్పుడు మీకే విషయం తెలిసి వస్తుంది. అంతేకాని మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. నేను చెప్పేది ఇందాక నుంచి మీరు వినడానికి సిద్ధంగా లేరు. అందుకే నేను ఏమీ చెప్పలేకపోయాను. దయచేసి మీరు ఒక్కసారి వదిన ఇప్పుడు సంత నుంచి వచ్చిన తర్వాత విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అంతా మీకే అర్థమవుతుంది అని చెప్పి అలా ప్రాధేయపడుతూ అడుగుతాడు. వెంటనే అన్నయ్యకి తాను చేసిన తప్పిదం అర్థమవుతుంది. తన విచక్షణ కోల్పోయి అలా తప్పుగా మాట్లాడానని అర్థం చేసుకుంటారు. ఇంతలో సాయి, చూడు నీవు బెల్లం తినే సమయంలో నీవు ఈ విషయాన్ని తెలుసుకోగలిగావు. ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడనే విషయాన్ని కూడా వినడం చాలా మంచిది. కోపం అనేది మనిషి యొక్క విచక్షణని కోల్పోయేలా చేస్తుంది. ఎదుటి మనిషి చెప్పే మాటల్ని కూడా వినడానికి అవకాశం ఇవ్వదు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మన ఇంట్లోని వారైనా బయట వారైనా అసలు ఏం చేస్తున్నారు ఏమిటి అనేది మనం దృష్టిలో పెట్టుకొని మనం వినాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే వినకుండా మనం తప్పిదాలు చేస్తూ ఉంటామో అప్పుడే మనుషుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ఒకరు కాకపోయినా ఇంకొకరైనా అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉండాల్సి ఉంటుంది. నీవు కోపంతో నీ తమ్ముడిని అరవడం మొదలుపెట్టావు. కనీసం అతను ఏం చెప్పాలనుకుంటున్నాడనేది కూడా వినడానికి సిద్ధపడలేదు. అదేవిధంగా నీ తమ్ముడు కూడా వ్యవహరించి ఉన్నట్టయితే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధ ఎంత దూరం వెళ్ళేది ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న అగ్గిపుల్లతో అడవి మొత్తాన్ని దహించి వేయచ్చు. ఆ అగ్గిపుల్ల మండకుండా ఉన్నంత వరకే అడవి సంరక్షణగా ఉంటుంది. అదేవిధంగా ఇద్దరి మధ్య మనస్పర్ధ మొదలైతే అది జీవితాంతం ఉంటుంది. ఆ మనస్పర్ధ రాకుండా ఉండాలంటే కోపాన్ని అదుపులో పెట్టుకొని మనశ్శాంతిగా మనం వినాల్సి ఉంటుంది అని చెప్పి అలా సాయి వాళ్ళ ఇద్దరికి చిన్న సందేశాన్ని తెలియపరిచి, చూడండి కోపం ఆవేశం అనేవి మన చేతిలో ఉంటాయి. వాటిని మనం అదుపులో పెట్టుకునే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంట్లో అయినా బయట అయినా విచక్షణ కలిగి ఉండడం చాలా మంచిది. సూపనక్క విషయంలో అన్నయ్య రావణ కేవలం తన చెల్లి యొక్క విషయం మాత్రమే విని తన చెల్లికి అన్యాయం జరిగిందని చెప్పి పోరాటం చేశాడు. కానీ రెండు వైపులా ఒకవేళ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే అతనికి తన చెల్లి విషయం తెలిసి ఉండేది, తన చెల్లిదే తప్పు అని తెలిసి ఉండేది. అంత పెద్ద విషయం ఘనకార్యం జరిగి ఉండేది కాదు. కాబట్టి మనం ఏదైనా పని చేసే ముందు అలాగే నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఆ రోజున రావణుడు అంత కోపంతో ఊగిపోయాడు కాబట్టి అంత పెద్ద యుద్ధం జరిగింది. కాబట్టి ఏదైనా సరే మనం కోపంకి అలాగే ఆవేశంకి ఇచ్చేంత ప్రాధాన్యతని మనం మొదట శాంతంగా మాట్లాడుకునే అంత సమయానికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనుషుల మధ్య మనస్పర్ధ రావడానికి కూడా ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అనగా వెంటనే అతను, సాయి దయచేసి క్షమించండి, నిజంగానే నా ఆవేశం
నన్ను ఈరోజు కట్టలు తెంచుకునేలా చేసింది. కనీసం నా తమ్ముడు ఇన్ని సంవత్సరాలుగా నాతో కలిసి ఉంటున్న అతని చెప్పే మాటని కూడా వినలేని విధంగా నన్ను తయారు చేసింది. తప్పు నాది అని చెప్పి తర్వాత తమ్ముడు నా వలన పొరపాటు జరిగిపోయింది, దయచేసి క్షమించు అనగా వెంటనే అతను అన్నయ్య మీరు నన్ను క్షమాపణ అడగవలసిన అవసరం లేదు, కానీ అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి ఆ తర్వాత సాయి ధన్యవాదాలు, మీరు సరైన సమయానికి వచ్చి మా మధ్య ఏదైతే మనస్పర్ధ ఏర్పడబోతుందో దాన్ని మీరు తొలగించారు, చాలా చాలా ధన్యవాదాలు, మేము రుణపడి ఉంటాము అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.